గుడ్ ఆఫ్టర్నూన్. స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి స్వాగతం. గ్లోబల్ ట్రేడ్ వార్ కన్సర్న్స్ కొనసాగుతున్న నేపథ్యంలో ఏషియన్ మార్కెట్స్ లో ఒక రికవరీ కనిపిస్తోంది. చైనాలో చైనా దిగుమతులపై అమెరికన్ టారిఫ్స్ అంటే సుంకాలు పన్నులు ప్రస్తుతానికి $35 బిలియన్ వర్త్ ఇంపోర్ట్స్ పై టారిఫ్స్ మొదలయ్యాయి వాటి నుంచి. సో ఇక న్యూస్ వచ్చేసింది కాబట్టి బై ఆన్ న్యూస్ అన్న పద్ధతిలో మన మార్కెట్స్ లోను ఇతర ఏషియన్ మార్కెట్స్ లో కూడా బయింగ్ కనిపిస్తోంది. మరొక 2 వారాల్లో మరొక $16 బిలియన్ వర్త్ దిగుమతులపై టారిఫ్స్ విధిస్తానంటూ అమెరికా ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. సో మార్కెట్స్ లో మార్నింగ్ వీక్నెస్ కనపడలేదు. డేస్ హై దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నాయి. ఎఫ్ఎంసీజీ అలాగే ఐటీ ఇది ఇవాళకి సంబంధించిన ఫ్లేవర్ గా కనిపిస్తోంది. బట్ మెటల్ స్టాక్స్ వీక్ గా కొంత వీక్నెస్ కనిపిస్తుంది. సో అంతర్జాతీయంగా చూస్తే మనకు కాపర్ అండ్ జింక్ ఇవి 1 ఇయర్ లోస్ దగ్గర ఉన్నాయి. ఎందుకంటే చైనా నుంచి ఈ మెటల్ సంబంధించిన ఈ ఉత్పత్తులకు సంబంధించిన ఉత్పత్తి ఇక కొంత తగ్గుముఖం పడుతుంది, ఎగుమతులు క్షీణిస్తాయి కాబట్టి అనే ఉద్దేశంతో మెటల్స్ వీక్గా ఉన్నాయి. సో గ్లోబల్ గ్రోత్లో ఒక ముఖ్య భాగమైన చైనా పార్టిసిపేట్ చేయదు అన్నది ఇప్పుడు అందరికీ అర్థమవుతున్న విషయం. సో ఇది ఇండియా వంటి దేశాలకు బహుశా కొంత అనుకూలం కూడా కావచ్చు. మేబీ మన మార్కెట్స్ లోస్ నుంచి కొంత రికవర్ అవుతున్నాయి. నిఫ్టీ ప్రస్తుతం 50 పాయింట్స్ లాభంతో 10,800 దగ్గర ట్రేడ్ అవుతుంటే సెన్సెక్స్ కూడా సుమారుగా 170 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొద్దిగా అండర్ పెర్ఫామ్ చేస్తుంది, ఒక 38 పాయింట్ల లాభం కనిపిస్తుంది. కేబుల్ టీవీ కంపెనీల షేర్లు ఇవాళ మార్నింగ్ కూడా మనం అనుకున్నాం. రిలయన్స్ జియో అగ్రెసివ్గా ఈ రంగంలో ప్రవేశించబోతుందన్న వార్తలతో కేబుల్ స్టాక్స్ లైక్ డెన్ నెట్వర్క్స్ 9% తగ్గింది, హ్యాత్వే కేబుల్స్ 12% తగ్గింది. సో వరుసగా 2వ రోజు కూడా కేబుల్ స్టాక్స్లో సెల్లింగ్ అనేది చూస్తున్నాం. కొన్ని స్టాక్స్ బజింగ్ స్టాక్స్ అపోలో టైర్స్ ఫర్ ఇన్సూరెన్స్ 3% పెరిగింది, జెట్ ఎయిర్వేస్ 3% పెరిగింది అండ్ డెల్టా కార్ప్ సో క్యాసినో కంపెనీ ఇది, సో డెల్టా కార్ప్ 3.33% పెరిగింది, సెయిల్ 2.93% పెరిగింది. సో డెల్టా కార్ప్ పెరగడానికి పార్లమెంటరీ లీగల్ ప్యానెల్ సజెస్ట్ చేస్తుంది. లెజిస్లేట్ అంటే చట్టపరంగా గ్యాంబ్లింగ్ని అలాగే బెట్టింగ్ని రెండింటిని కూడా చట్టపరంగా అనుమతించమంటూ పార్లమెంటరీ లీగల్ ప్యానెల్ రికమెండ్ చేసింది. సో ఒక రెగ్యులేటెడ్ ట్యాక్సబుల్ యాక్టివిటీగా బెట్టింగ్ని అలాగే గ్యాంబ్లింగ్ని కూడా ఒక స్పోర్టింగ్ యాక్టివిటీగా ట్రీట్ చేయమంటూ చెప్తుంది. మేబీ రాబోయే రోజుల్లో ఆధార్ పాన్ కార్డు ఉంటే చాలు, వన్ క్యాన్ గో అండ్ బెట్ ఆర్ గ్యాంబుల్ ఇన్ ఏ ప్లేస్ లైక్ గోవా. బహుశా రాబోయే రోజుల్లో ఇతర నగరాలు పట్టణాలు కూడా గ్యాంబ్లింగ్ విస్తృతంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో డెల్టా కార్ప్ 3.33% పెరిగింది, అలాగే టాటా మోటార్స్ 3.8% పెరిగింది, అలాగే ఐటీ ప్యాక్ ఇందాక అనుకున్న మనం స్ట్రాంగ్గా ఉంది అండ్ బీఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్లో లోవర్ లెవెల్స్ నుంచి 9% పెరిగింది వాళ్ళ ఈ స్టాక్ అండ్ వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. కొన్ని శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ లాంటి స్టాక్స్ మనకు ఆల్మోస్ట్ ఒక 2.5% తగ్గింది. ఇతర స్టాక్స్లో జిందాల్ పాలీ ఫిలిమ్స్, అదానీ పవర్, అశోక్ లేలాండ్, జిందాల్ పాలీ ఆల్మోస్ట్ 15.5% పెరిగింది వాళ్ళ ఒక రోజులోనే, 32 రూపాయలు పెరిగి 238 రూపాయలు అయింది. అలాగే అదానీ పవర్, అశోక్ లేలాండ్, ఇంజనీర్స్ ఇండియా, ఎంఎంటిసి, జైన్ ఇరిగేషన్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, శ్రేయ్ ఇన్ఫ్రా, సెంచరీ టెక్స్టైల్స్, పీటీసీ ఇండియా ఇవన్నీ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఆటోమొబైల్ షేర్లు లైక్ హీరో మోటోకార్ప్ అండ్ టాటా మోటార్స్ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. మిడ్ క్యాప్ లూజర్స్ లిస్ట్ ఒకసారి చూస్తే 1% 5% డౌన్, ఒకరాంగి, బాంబే రాయల్ ఫ్యాషన్, క్వాలిటీ ఇవి తీసేస్తే అవంతి ఫీడ్స్ 4% తగ్గింది, జుబిలెంట్ ఫుడ్ వర్క్స్ 3% తగ్గింది, శ్రీరామ్ సిటీ యూనియన్ అరౌండ్ 2.6% తగ్గింది, హ్యాట్సన్ అగ్రో, ఐఎల్ఎఫ్ఎస్ ట్రాన్స్పోర్టేషన్, అలాగే శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, టెక్నో ఎలక్ట్రిక్, దిష్మన్ కార్బోజన్, ఫ్యూచర్ లైఫ్ స్టైల్ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా 2-3% వరకు నష్టాల్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. అండ్ ఇండియా బుల్స్ వెంచర్స్ ఇస్ ఆల్సో ట్రేడింగ్ వీక్. అలాగే రిలయన్స్ ఇవాళ లీడ్ చేస్తుందని చెప్పొచ్చు లాభాలని, 980 రూపీస్. నిన్నటి ఏజీఎం తర్వాత సెల్లింగ్ వచ్చింది, ఇవాళ మళ్ళీ బయింగ్ కనిపిస్తుంది. కంపెనీ అనౌన్స్ చేసిన టెలికామ్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని మార్కెట్ పాజిటివ్గా తీసుకుంది. సో ఎఫ్ఎంసీజీ, ఐటీ, రిలయన్స్ ఇవన్నీ కూడా మార్కెట్స్ను ముందుకు నడిపిస్తున్న సెక్టర్స్గా మనం చెప్పుకోవాలి. ఇంకా సుందరరాజు ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి ట్రేడింగ్ ట్రెండ్ మీరు గమనిస్తున్నారు, వీకెండ్ ఫ్యాక్టర్స్ ఎలా పనిచేస్తున్నాయి? ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ స్ట్రాంగ్గా ఉందనుకోవచ్చు. ఎందుకంటే గత 2 నెలలుగా చూస్తే కనుక 8 వారాలుగా మార్కెట్ 10,800 స్థాయి దగ్గర ఒక కరెక్షన్ రావటము,
ఎమ్మడే 10,500 దగ్గర నుంచి రికవరీ అవటము, రికవరీ అయ్యి ఇంచుమించు ఈ వారం చూస్తే కనుక డే హై దగ్గర క్లోజ్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఇది వీక్లీ హై కూడా అనుకోవచ్చు. లాస్ట్ 2 వారాలు అంటే అంతర్గత ప్రీవియస్ వీక్ కూడా చూస్తే కనుక టెక్నికల్ గా ఒక అప్వర్డ్ రివర్సల్ బార్ ఏర్పడింది. ఇవాళ కనుక 10,800 స్థాయి దగ్గర క్లోజ్ అవుతాయి, ఇవాళ కూడా టెక్నికల్ గా అప్వర్డ్ రివర్సల్ బార్ ఏర్పడినట్టు అనుకోవచ్చు. ఇండికేటర్స్ అన్ని కూడా చూస్తే కనుక బాగా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది, ఎటువంటి వీక్నెస్ కనిపించలేదు. లోయల్ నుంచి రికవరీ బౌన్స్ బ్యాక్ వస్తుంది కాబట్టి అక్యూములేషన్ కూడా బాగా కనిపిస్తుంది. కాకపోతే మనకి కావాల్సిన ఒక మేజర్ అప్ సైడ్ ట్రిగర్ కి ఒక మేజర్ మ్యాక్రో ఎకనామిక్ ఫండమెంటల్ న్యూస్ రాలేదు కాబట్టి మార్కెట్ కొంచెం ఒక సైడ్ వేస్ ట్రెండ్ లో ఉంది. ఏమాత్రం కనుక ఎఫ్ఐస్ దగ్గర నుంచి కనుక ఒక బయింగ్ సపోర్ట్ కూడా వచ్చిందంటే కనుక మార్కెట్ 11,000 ఇంత క్రితం ప్రీవియస్ హైస్ ని టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఇవాళ చూస్తే కనుక నిఫ్టీ ఒక 0.5% పెరిగినప్పటికీ నిఫ్టీ నెక్స్ట్ 50 ఒక 1% దాకా, మిడ్ క్యాప్ లోను స్మాల్ క్యాప్ లోను ఒక 1% వరకు బయింగ్ రావడంతో చూస్తుంటే వాల్యూ బయింగ్ కూడా కొంచెం బార్గెన్ హంటింగ్ కూడా జరుగుతున్నట్టు కనిపిస్తుంది. మార్కెట్స్ అన్ని చూస్తే కనుక కొంచెం మిక్సర్ గా కనిపిస్తుంది. కొన్ని స్పెసిఫిక్ సెక్టర్స్ పెర్ఫామ్ చేయడం మనం చూస్తున్నాము, ఓవరాల్ గా పాజిటివ్ గా కనిపిస్తుంది. ఇవాళ కనుక మార్కెట్ 10,800 ఈ స్థాయి దగ్గర కనుక క్లోజ్ అవుతే నెక్స్ట్ వీక్ కూడా అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కాకపోతే 11,000 హైయర్ లెవెల్ లో కొంచెం రెసిస్టెన్స్ ఉంది కాబట్టి కొంచెం స్లో కాషియస్ అప్ ట్రెండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, సో మనకు బిఎస్సి లో ఒకసారి ట్రేడింగ్ యాక్టివిటీ చూస్తే 1050 స్టాక్స్ లాభాలు ఉంటే 600 స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి, 409 స్టాక్స్ ఎటువంటి మార్పు లేకుండా ఉన్నాయి. అలాగే 160 స్టాక్స్ 52 వీక్ క్లోజ్ ని టచ్ చేశాయి. ఇందులో కొన్ని పాపులర్ నేమ్స్ గమనిస్తే హ్యాత్వే కేబుల్స్, డెన్ నెట్వర్క్స్, ఊజాస్ ఎనర్జీ, జేబీఎఫ్ ఇండస్ట్రీస్, క్వాలిటీ, విసా స్టీల్, ఎస్ఆర్ఎస్, ఫినోలెక్స్, ఈరోస్ ఇంటర్నేషనల్, దేనా బ్యాంక్, పీటీసీ ఇండియా ఫైనాన్షియల్, అలాగే ఐనాక్స్ విండ్, ఆంధ్రా బ్యాంక్, వేదాంత, హెచ్ఐఎల్, క్యాపిటల్ ఫస్ట్, బీహెచ్ఎల్, ఆర్ఈసీ ఇవన్నీ కూడా 52 వీక్ లోస్ ని టచ్ చేసి చాలా వీక్నెస్ ను కనపరుస్తున్న స్టాక్స్ కాబట్టి ఈ నేమ్స్ వేటి జోలికి కూడా ప్రస్తుతానికి వెళ్లకుండా ఉండడం అనేది చాలా చాలా శ్రేయస్కరం మన పోర్ట్ఫోలియోస్ కి. సో పోర్ట్ఫోలియో నష్టాలను మనం అరికట్టాలి అంటే ఇటువంటి స్టాక్స్ జోలికి వెళ్లకుండా ఉండాలి. తర్వాత కాలర్స్ లైన్ లో ఉన్నారు, మొదటి కాలర్ హలో. హలో, యా చెప్పండి, మీ పేరు సార్? సురేష్ బాబు ఫ్రమ్ విజయనగరం సార్. అడగండి సురేష్ బాబు. నమస్తే సార్. నేను సింపనీ కొన్నాను సార్, 1790 400 షేర్స్. అది బాగా పడింది, అది ఉంచాలా తీసేయాలా ఒకటి. తర్వాత బయోకాన్ ఒక 500 షేర్స్ 635 కొన్నాను సార్. ఓకే, ఈ రెండు గురించి చెప్తారా? సో సింఫనీ, బయోకాన్ ఈ టైంలో హోల్డ్ చేయొచ్చా? సింఫనీ చూస్తే కనుక ఈ మధ్య పడటానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక అంతకతమే లాస్ట్ 2 ఏళ్ళుగా చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ ర్యాలీ రావటము, అలాగే వాల్యుయేషన్స్ కి అహెడ్ గా వెళ్ళటం తోటి ఈ స్టాక్ లో కొంచెం ఒక స్ట్రాంగ్ రియాక్షన్ కూడా రావడం అని చూస్తున్నాం. ఈ మధ్య చూస్తే కనుక సింఫనీ కొంచెం పాజిటివ్ గా చిన్న బౌన్స్ బ్యాక్ రావడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఒక ఆస్ట్రేలియన్ ఫర్మ్ లో ఒక స్టేక్ పికప్ చేసుకోవడంతో ఈ స్టాక్ కూడా కొంచెం రీబౌండ్, కొంచెం వాల్యూమ్స్ కూడా పికప్ అయింది. కాకపోతే మొన్న Q4 రిజల్ట్ చూస్తే కనుక కొంచెం ఒక డిసప్పాయింటింగ్ గా రావడంతో ఈ స్టాక్ లో కొంచెం కరెక్షన్ ట్రెండ్ కి గురైంది. బట్ ఓవరాల్ గా టెక్నికల్ గా ఇంచుమించు 1350-1400 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది కాబట్టి సింపనీ ఇక్కడ నుంచి పెద్ద డౌన్ సైడ్ రిస్క్ లేదనిపిస్తుంది. ఈ లెవెల్ నుంచి కొంచెం ఒక రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్ గా ఫండమెంటల్ గా స్ట్రాంగ్ స్టాకే కాబట్టి మీ స్టాక్ ని హోల్డ్ చేయొచ్చు. అదేవిధంగా బయోకాన్ కూడా చూస్తే కనుక ఈ స్టాక్ కూడా కంటిన్యూస్ గా పెరుగుతూ వస్తుంది. ఫార్మా సెక్టర్ లో చూస్తే కనుక మిగతా స్టాక్స్ అన్ని కూడా కొంచెం బేరిస్ట్ అయిన తర్వాత ఒక స్వల్ప రికవరీ వచ్చినప్పటికీ బయోకాన్ లో మటుకు ఎటువంటి ఒక కరెక్షన్ లేకుండా లాస్ట్ 1 or 2 ఇయర్స్ గా కంటిన్యూస్ అప్ ట్రెండ్ లో ఉంది. స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉంది, బయోకాన్ ని మీరు అలా కంటిన్యూ చేయండి, హోల్డ్ చేయండి. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, అచ్యుత్ బాబు గుంటూరు నుంచి. హలో, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి సార్. ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ నేను 300 రూపాయల్లో కొన్నాను సార్. అది బాగా తగ్గింది, ఇప్పుడు ఎవరేజ్ చేయమంటారా లేకపోతే లాంగ్ టర్మ్ ఉంచుకోమంటారా? చేయకండి, ఓవరాల్ గా సిమెంట్ ప్యాక్ వీక్ గా ఉంది, ఎన్సీఎల్ మరింత వీక్ గా ఉంది ఉన్న వాటిలో కూడా. సో డోంట్ యావరేజ్ ఎన్సీఎల్ ఇండస్ట్రీస్, ఉన్నవి హోల్డ్ చేయండి. ట్రై టు బై సమ్ అదర్ స్టాక్ అండి. అదే స్టాక్ ని పదే పదే మనం యాడ్ చేసుకోవటం వలన పోర్ట్ఫోలియో మరింత డ్యామేజ్ కావడం తప్ప ఉపయోగమే ఉండదు. వీక్ స్టాక్స్ ని మనం ఎప్పుడు యావరేజ్ చేయకూడదండి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ కంపెనీ డూయింగ్ ఫండమెంటలీ వెరీ నైస్ దెన్ డెఫినెట్లీ యావరేజ్ చేయమని చెప్తాం. ఇట్లాంటి కంపెనీస్ యావరేజ్ చేయొద్దు, ఉన్న స్టాక్ హోల్డ్ చేయండి. ఎప్పుడైనా ర్యాలీస్ వచ్చినప్పుడు కొద్దిగా లాస్ అయినా సరే బుక్ చేసేసి గెట్ ఇన్ టు సమ్ పెర్ఫార్మింగ్ స్టాక్ అండి, లైక్ ఫార్మాలో కానీ లేదా ఆటోమొబైల్ ఆటో ఎన్సిలరీస్లో కానీ ఇటువంటి సెక్టర్స్ నుంచి పికే స్టాక్.
దానిలో మీరు ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. తర్వాత కాలం నాగిరెడ్డి బెంగళూరు నుంచి. హలో. ఓకే సార్, ఓకే సార్. అడగండి నాగిరెడ్డి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఇది ఎన్హెచ్బిసి ప్లస్ గీతాంజలి జ్యువెలరీస్ అండ్ సిసిఎల్ ఫండమెంటల్స్ ఎలా ఉన్నారు సార్? సిసిఎల్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కొందాం అనుకుంటున్నారా? బాగలేదండి మీరు. గీతాంజలి జెమ్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్న కంపెనీ. సేమ్ ఇస్ ది కేస్ విత్ ఎన్హెచ్పిసి ఆల్సో. మీరు సెలెక్ట్ చేసిన దాంట్లో సిసిఎల్ ఒకటే వర్త్ బయింగ్ స్టాక్. ఈ ప్రైస్ లో కొనొచ్చా సిసిఎల్? సిసిఎల్ చూస్తే కనుక 370 రూపాయల నుంచి 250 రూపాయల వరకు కరెక్షన్ వచ్చింది. ఈ లెవెల్ లో చూస్తే కనుక సిసిఎల్ లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే కనుక ఫండమెంటల్ గా స్ట్రాంగ్ కంపెనీయే. మనకి ఈ మధ్య మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ రియాక్షన్ రావడంతో సిసిఎల్ లో కూడా ఒక కరెక్షన్ వచ్చింది. కాకపోతే ఈ లెవెల్ లో చూస్తే కనుక టెక్నికల్ సపోర్ట్ ఉంది కాబట్టి ఫండమెంటల్స్ కూడా చూస్తే కనుక వాల్యుయేషన్స్ కి రీజనబుల్ లెవెల్స్ కి వచ్చింది కాబట్టి ఓవరాల్ గా స్ట్రాంగ్ గ్రోత్ కనిపిస్తుంది కాబట్టి సిసిఎల్ ప్రొడక్ట్స్ ఈ లెవెల్ లో మీరు హోల్డ్ చేయొచ్చు. కొంచెం చిన్న డిపాజిట్ కనుక మీరు ఫర్దర్ కూడా బై చేయొచ్చు. అవాయిడ్ ఎన్హెచ్పిసి అండ్ గీతాంజలి అండి. కొనొద్దు, మీరు ప్రైస్ బాగా పడిపోయింది కదా, ఏమైనా పెరగకపోతుందా అన్న ఒక ఆశ కనిపిస్తుంది మీలో, బట్ నాట్ అడ్వైజబుల్ అండి. ఎన్హెచ్పిసి కూడా వెరీ స్లో మూవింగ్ స్టాక్, ఇది ప్రతిదీ ఫాలో ఉండదు కానీ, బట్ నా ఫండమెంటల్స్ పరంగా చూసినా లేదా ఇతర కంపెనీ పెర్ఫార్మెన్స్ ఇన్ ది స్టాక్ మార్కెట్స్ చూసినా కూడా అనే వీకర్ ఫుటింగ్ ఉంది కాబట్టి అవాయిడ్ ఇట్. తర్వాత కాలం సుబ్రహ్మణ్యం. హలో, అడగండి సుబ్రహ్మణ్యం. అడగండి సుబ్రహ్మణ్యం. అశోక్ లైలాండ్ లాంగ్ టర్మ్ అంటే 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా? ఎంటర్ కావచ్చు మీరు. ఫస్ట్ ప్రైస్ పాయింట్ గా ఇప్పుడు ఎంటర్ కావచ్చు. తర్వాత మళ్ళీ కొద్దిగా ఎప్పుడైనా తగ్గినప్పుడు మరింత స్టాక్ ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ టెక్నికల్ ఎలా ఉంది అశోక్ లైలాండ్? అశోక్ లైలాండ్ ఓకే. అశోక్ లైలాండ్ ఓవరాల్ గా చూస్తే కనుక స్ట్రాంగ్ స్టాక్ అండి. ఈ మధ్య కాలంలో కూడా చూస్తే కనుక కొంచెం హై లోయర్ రేట్ నుంచి మొన్న డిసెంబర్ లో రికవరీ అయింది 100 రూపాయల నుంచి 170 కెళ్ళి, కానీ మళ్ళీ 120 రూపాయలకి కరెక్షన్ రావడం చూస్తాం. ఓవరాల్ గా చూస్తే కనుక ఈ మధ్య పాజిటివ్ న్యూస్ వింటున్నాము అశోక్ లైలాండ్ దగ్గర నుంచి. ఓవరాల్ గా ఫండమెంటల్స్ కూడా స్ట్రాంగ్ ఉంది కాబట్టి టెక్నికల్ గా 120 రూపాయల దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. మీరు కంటిన్యూ చేయొచ్చు అశోక్ లైలాండ్ ని. సో కొనుక్కోండి, మీరు కొనాలి, ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలని ఉద్దేశం ఉంటే స్టార్ట్ విత్ 100-200 షేర్స్ నౌ. మేబీ తర్వాత కాలం గడిచే కొద్దీ మరిన్ని షేర్లు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మంచి టైం అండి, బాగా తగ్గిన స్టాక్ ఇది అశోక్ లైలాండ్. అశోక్ లైలాండ్ కావచ్చు, మదర్ సన్ సుమి కావచ్చు, ఇవన్నీ కూడా ఈ టైంలో అక్యుమిలేట్ చేసుకోవడానికి మంచి టైం. తగ్గినప్పుడు మరికొన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మరిన్ని మెయిల్స్ కాల్స్ తీసుకుందాం ఒక చిన్న విరామం తర్వాత. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ కంటిన్యూ అవుతున్నాయి డేస్ హై లెవెల్ దగ్గర. ఆల్మోస్ట్ నిఫ్టీ 48 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది. అలాగే ఇవాళ లిస్ట్ అయింది వరాక్ ఇంజనీరింగ్ ఐపీఓ. చాలా స్ట్రాంగ్ సబ్స్క్రిప్షన్స్ చూసాం, అలాగే మార్కెట్లో కూడా ఇవాళ మంచి లాభాలతో లిస్ట్ అయింది. సుమారుగా 7.5% లాభంతో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది కంపెనీ. ఆటో ఆన్సిలరీ కంపెనీ, దే ఆర్ ది లీడింగ్ లైటింగ్ సప్లయర్స్ టు ఆల్ ది ఆటోమొబైల్ మేజర్స్, ఆల్ 4 వీలర్స్ అండ్ ఆల్సో 2 వీలర్స్. గ్లోబలీ దే హ్యావ్ అరౌండ్ మోర్ దాన్ 5% మార్కెట్ షేర్. సో అందువల్ల ఒక స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్ అనేది వరాక్ ఇంజనీరింగ్లో మనకు కనిపిస్తుంది. ఐపీఓ సమయంలో కూడా మనం ఈ ఐపీఓని సబ్స్క్రైబ్ చేయాల్సిందని రికమెండ్ చేస్తాం. ఇంకా కొన్ని ఈమెయిల్స్ అందాయి మనకు. అపోలో హాస్పిటల్స్ గురించి అడుగుతున్నారు నాగేశ్వర తణుకు నుంచి. అపోలో హాస్పిటల్ ఫీచర్స్లో కొన్నారు 10:45లో. అపోలో హాస్పిటల్ జనరల్ గా కొంచెం ఒక స్లో అండ్ స్టడీ మూమెంట్ అనేది మనం జనరల్ గా చూస్తుంటాము. ఫ్యూచర్స్ లో అంటే కనుక ప్రస్తుతానికి నా ఉద్దేశం 920 నుంచి ఈ స్టాక్ 80 రూపాయల వరకు పెరిగింది కాబట్టి ఈ లెవెల్లో 1100 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ రెసిస్టెన్స్ కూడా కనిపిస్తుంది కాబట్టి అపోలో హాస్పిటల్ ఈ లెవెల్ కొంచెం దాటడం కష్టమవుతుంది. ఇన్ఫాక్ట్ సారీ 1050 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఏదో చిన్న ర్యాలీ వస్తే కనుక అపోలో హాస్పిటల్ ఎగ్జిట్ అయిపోవడం మంచిది. వాళ్ళకి అండర్లైన్ ట్రెండ్ వీక్ గా ఉంది, ఒక వీక్ ట్రెండ్ లో ఒక చిన్న మైనర్ రికవరీ వస్తుంది తప్ప కానీ ఈ రిలీఫ్ ర్యాలీలో ఎగ్జిట్ అయిపోవడం మంచిది అపోలో హాస్పిటల్. తర్వాత ఒక కాలర్ లైన్ ఉన్నారు గుంటూరు నుంచి. హలో ఏమండి? హలో, అడగండి ప్రశ్న అడగండి.
హలో అడగడం కోసం ఏంటి ఏ స్టాక్ గురించి అడుగుతున్నారు? ఏ షేర్ అండి? లోకేష్ మెషిన్స్. ఏ రేట్లో కొన్నారు మీరు? 84 లో లోకేష్ మెషిన్స్ కొంటే ఇప్పుడేమో 54 రూపాయలు అయిపోయింది, హోల్డ్ చేయొచ్చు. అది చాలా హై ప్రైస్ లో కొన్నారండి మీరు. స్టాక్ అయితే 84, ఎందుకంటే ఆ యూఫోరియాలో వెళ్ళిపోయిందండి 84 దాకా. సో నెంబర్స్ అంతా ఎంకరేజింగ్ అయితే ఏం లేవండి. ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ 54 అంటే 40% ఆఫ్ ద క్యాపిటల్ అయితే ఆల్మోస్ట్ ఎరౌడ్ అయిపోయిందండి. ఇలా డెడ్ బటన్ కూడా ఉంది. నా సజెషన్ అయితే ఇట్లాంటి టైంలో యూనో మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ వీక్ గా ఉన్న టైంలో హోల్డ్ చేయాల్సిన స్టాక్ అయితే డెఫినెట్ గా కాదు. నా సజెషన్ చిన్న ర్యాలీస్ లో ఏదైనా ఉన్నప్పుడు, న్యూస్ బేస్డ్ ఏదైనా ఉన్నప్పుడు ఎగ్జిట్ అయిపోయి ఐ థింక్ యూ షుడ్ బి ఇన్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్. దట్ టూ ఇన్ ద మిడ్ క్యాప్ అయినా కూడా పర్వాలేదు, కానీ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఉంటే ఐ థింక్ యూల్ గెయిన్ బెటర్ అండి. అదర్వైజ్ లోకేష్ మిషన్స్ నాట్ ఎ గుడ్ స్టాక్ ఫర్ దీస్ టైమ్, అట్లీస్ట్ ఈ టైంలో అయితే నాట్ ఎ గుడ్ స్టాక్ అండి. తర్వాత నిజామాబాద్ నుంచి రమేష్ లైన్ ఉన్నారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నేను బంసాని ఇంజనీరింగ్ పాలిమర్ అనేది కొన్నాను సార్. ఓకే, అది నేను 200 ఉన్నప్పుడు పర్చేస్ చేశాను, కానీ అది ఇప్పుడు లో అయింది సార్. అది హోల్డ్ లో పెట్టాలా లేదంటే సేల్ చేయాలి సార్? బంసాని ఇంజనీరింగ్ ఆయన 200 కొన్నారు. అంత క్రితం ర్యాలీలో చూస్తే కనుక పోయిన ఏడాది చాలా అవుట్ పెర్ఫార్మర్ గా ఉన్న స్టాక్ అండి. 30 రూపాయల నుంచి 220 రూపాయల వరకు మల్టీబ్యాగర్ అయ్యి ఆ తర్వాత కొంచెం ఒక స్ట్రాంగ్ రియాక్షన్ రావడం మనం చూస్తున్నాము. బన్సాని ప్రస్తుతానికి ఈ కరెక్షన్ ట్రెండ్ అయిపోయినట్టు కనిపిస్తుంది. వాల్యుయేషన్స్ కూడా రీజనబుల్ లెవెల్కి వచ్చింది. ఈ లెవెల్లో 120-130 రూపాయల దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. వరల్డ్ గా ఫండమెంటల్ చూస్తే కనుక పర్వాలేదు, జీరో డెట్ ఉన్న కంపెనీ, ఈక్విటీ కూడా తక్కువగానే ఉంది. ఈ లెవెల్లో సపోర్ట్ ఉంది టెక్నికల్ కాబట్టి హోల్డ్ చేయండి బన్సాని ఇంజనీరింగ్. తర్వాత కాలర్ శ్రీనివాస్ లైన్ ఉన్నారు. హలో, హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి. అడే సార్ ఐటీ రియల్ ఎస్టేట్ 200 షేర్స్ ఉన్నాయండి. యాక్చువల్గా 225 లో తీసుకున్నామండి. ఎవరైనా షేర్స్ సార్ ఏదంటే దాన్ని ఏంటంటారు, బైబ్యాక్ ఆఫర్ గురించి అడిగారు వచ్చింది న్యూస్, దాని గురించి క్లారిటీ కావాలి. నెక్స్ట్ వచ్చేసి వేదాంత ఉందండి. వేదాంత 200 షేర్స్ ఉన్నాయి 300 అమౌంట్స్ లో. వీటిని ఓడియమంటారా లేదంటే సో ఐడిబిఐలో ఎల్ఐసి స్టేక్ వార్తలు వచ్చిన తర్వాత కూడా ఏమాత్రం మూమెంట్ లేదు మనకు. సో దీన్ని మార్కెట్ ఏమాత్రం పాజిటివ్ గా తీసుకున్నట్లు కనపడలేదు. ఏదో న్యూట్రల్ గా ఉంది లేదా కొంత నెగిటివ్ గానే ఉంది. సో ఐబి రియల్ ఎస్టేట్ అనుకుంటానండి. అతను అడిగింది ఐబి రియల్ ఎస్టేట్. ఐబి రియల్ ఎస్టేట్ బైబ్యాక్ అయితే అనౌన్స్మెంట్ ఉందండి, ఒక 6.5 crores వర్త్ బైబ్యాక్ అయితే జరుగుతుంది. బట్ మీరు చాలా ప్రైసింగ్ ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయిందండి మీ స్టాక్ మీరు తీసుకున్న దగ్గర నుంచి. ఇదేంటంటే కైండ్ ఆఫ్ అ ట్రేడింగ్ స్టాక్ అని చెప్పుకోవచ్చు అండి, నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ డెఫినెట్లీ. కొద్దిగా రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు నా సజెషన్ అయితే మేబీ ర్యాలీస్ లో ఎగ్జిట్ అవడమే బెస్ట్ పద్ధతి అండి. మీరు ఇదైతే ట్రేడింగ్ స్టాక్ అండి పక్క. అండ్ వేదాంత దగ్గరకు వచ్చేసరికి యూ కెన్ హోల్డ్ ఆన్ టు ఇట్ అండి. కొద్దిగా మనకి టైం నెగిటివ్, ఐ మీన్ కొద్దిగా టైం అయితే నాట్ ఫేవరింగ్ ఇట్. అండ్ ఈ ట్యూటీ కవరింగ్ లో ఏదైతే ఇష్యూ జరుగుతుందో స్టెర్లైట్ దానిపైన ప్లాంట్ పైన, ఐ థింక్ కొద్దిగా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. బట్ హోల్డ్ ఆన్ టు దట్ స్టాక్. ఐ థింక్ మీరు ఒక 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ వ్యూ ఉంటే మాత్రం డెఫినెట్లీ ఓదా వేదాంత అయితే డెఫినెట్ గా హోల్డ్ చేయొచ్చు. ఐబి రియల్ ఎస్టేట్ మాత్రం ఎగ్జిట్ అవ్వమంటారండి ర్యాలీస్ లో. తర్వాత విజయనగరం నుంచి లక్ష్మీ లైన్ ఉన్నారు. హలో, అదే అండి లక్ష్మి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ మాది ఐబిసి కొన్నాము, అది షేర్ ఉంచొచ్చా హోల్డింగ్ లేదంటే? ఏ కంపెనీ? తగ్గిపోయింది మధ్యన. ఏ స్టాక్ అండి? ఐబిసి సార్, ఐఎల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ సార్. ఐల్యాండ్ ఎఫ్ఎస్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఏ రేట్ లో కొన్నారు మీరు? 30 రూపాయలు కొన్నారు. అదేమో ఇప్పుడు 14 రూపాయలు సగానికి సగం తగ్గుతుంది. నెక్స్ట్ టీటీఎల్ సార్. ఏదండి టీటీఎల్ సార్? అంటే టాటా టెలియా? అవును సార్. ఓకే, టీటీ లిమిటెడ్. సో ఇంకేమైనా మంచి షేర్లు ఏమైనా ఉన్నాయి మీ పోర్ట్ఫోలియోలో? అన్ని ఇలాంటివి పెట్టుకున్నారా? అంటే సిజీ పవర్ ఒకటి తీసుకున్నాను ఈ కాలకి, ఇది బాగా తగ్గిపోయింది. ఐబిసి ఒకటి, డిటిఎల్ ఒకటి. కొద్దిగా అప్పుడు మంచి కూడా కొంటూ ఉండండి ఇలాంటివి కాకుండా. ఓకే సార్, అది ఐబిసి పొజిషన్ ఏం సార్ ఉంచాలా లేదంటే? ఓకే, మీరు కొన్నవి రెండు కూడా వీక్ స్టాక్స్ అండి. టాటా టెలి అనేది అసలు ఆల్మోస్ట్ కంపెనీ వైండింగ్ అప్ పొజిషన్ లో ఉంది.
రెండు కూడా చాలా వీక్ స్టాక్స్ అండి. వసంత్ గారు చెప్పినట్టు మీరు రాయల్ ఐలాండ్ ఎఫ్ఎస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కూడా ఇట్స్ నాట్ ఏ గుడ్ స్టాక్ అండి. ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయింది, మీరు 30s లో కొన్నారు, 14 rupees లో ట్రేడ్ అవుతుంది. రిటైల్ లేదు కానీ గ్రోత్ పరంగా చూస్తే ఇట్స్ అ వెరీ ఫ్లాట్ కంపెనీ అండి. సో నా సజెషన్ అయితే ఇప్పుడు పెద్దగా చేసింది కూడా చేయడానికి కూడా ఏం లేదండి. లాస్ట్ క్వార్టర్ కూడా లాస్ బుక్ చేశారు వాళ్ళు. ఏదైనా మీకు చిన్న ర్యాలీ కనబడితే లాస్ అయినా సరే కానీ బుక్ చేసామని నేను చెప్తానండి. ఐ థింక్ మీకు చాలా పర్ఫార్మింగ్ స్టాక్స్ అయితే డెఫినెట్ గా ఉన్నాయండి. ఇట్ ఇస్ నాట్ ఎ స్టాక్ టు ఓన్ అండి, డెఫినెట్లీ. అండ్ టాటా టెలి మీరు ఐ డోంట్ నో వాట్ మేడ్ యూ టు టేక్ దట్ డెసిషన్. నాట్ ఎట్ ఆల్ ఏ గుడ్ స్టాక్ అండి. అండ్ టైం కూడా అసలు ఫేవర్ చేయట్లేదు. ఫస్ట్ అసలే టెలికాం సెక్టర్ అండర్ ప్రెజర్ లో ఉంది. దాంట్లో ఇట్లాంటి స్టాక్స్ అయితే చిన్న చిన్నగా స్టాక్స్ ఐ డోంట్ థింక్ దే విల్ సర్వైవ్. ఏదైనా చిన్న ర్యాలీ వచ్చినప్పుడు లాస్ అయినా ఎగ్జిట్ అవ్వమని చెప్తారండి. ఏం చేయలేదే లేదు, 4 rupees అయిపోయింది ఈ టైంలో అలా మెదకుని కూర్చోడండి. మల్లారెడ్డి పొలం అమ్మారట, డబ్బులు ఉన్నాయి, షేర్లో ఇన్వెస్ట్ చేయమంటారా లేకపోతే పొలం తీసుకుంటారా? ఎలా చెప్తామండి, ఆ రెండింటిని కంపేర్ చేయడం కష్టం కదా. గులాబ్ జామ్ తినమంటారా లేకపోతే కాకరకాయ తినమంటారా అంటే రెండు డిఫరెంట్ కదండి. కాకరకాయ తినమనాలి, ఎందుకంటే అది కాస్త ఆరోగ్యానికి మంచిది కాబట్టి. సో మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటాన్ని మనం పొలం కొనడంతో కంపేర్ చేయలేమండి. సో మీరే కాల్ తీసుకోవాలి. మేమైతే వీఆర్ ఆల్వేస్ ఫర్ ఈక్విటీస్ అండి. దానికి కొంచెం బయాస్డ్ మాకు, మార్కెట్ల పట్ల ఎక్కువ ప్రేమగా ఉంటాం కాబట్టి. పొలం కొనమని చెప్పం కాబట్టి మమ్మల్ని అడగొద్దు, ఇంకెవరైనా న్యూట్రల్గా ఉండేవాళ్ళని అడగండి. సో దట్ దే మే గివ్ యూ ఏ బెటర్ అడ్వైస్ సార్. డెఫినెట్లీ మార్కెట్స్లో పెడితే ఇది మంచి టైం. ఇది ఇక్కడ నుంచి సే నెక్స్ట్ 5 years టైం ఫ్రేమ్తో కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీరు పొలం కొందాం అనేది మాత్రం కొంచెం డైజీ క్వశ్చన్, దాన్ని ఆన్సర్ చేయడం కష్టం అవుతుంది. తర్వాత జగదీష్ అడుగుతున్నారు, రైట్స్ అండ్ కొనుక్కోవచ్చు, అలాగే వరాక్ ఇంజనీరింగ్ ఎలాటయా హోల్డ్ చేయొచ్చు అని అడిగారు. హోల్డ్ చేయండి, వరాక్ అయితే హోల్డ్ చేయండి. ఇవాళే లిస్ట్ అయింది, 7% ప్రాఫిట్ వచ్చింది మీకు ఆల్రెడీ. రైట్స్ కొనుక్కోవచ్చు. రైట్స్ అయితే మీకు ఒక 3 to 4 years వ్యూ ఉంటే మాత్రమే డెఫినెట్ గా అటెండ్ చేయమని చెప్తానండి. అదర్వైజ్ నాట్ బిఫోర్ దాట్ వన్. ఇదేంటంటే మనకి స్లోగా ఉంటుంది అండ్ దే ఆర్ లైక్ యునో ఆల్మోస్ట్ అన్ని ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ఉంటుందండి ప్రజెంట్స్. అండ్ దే సబ్లీజ్ కూడా ఇస్తారండి వాళ్ళ వీళ్ళకి. ఇప్పుడు ఐటీడీ సిమెంటేషన్ లాంటి వాటికి కూడా సబ్లీజ్ ఇస్తారు. కాకపోతే ఏంటంటే మనకు ఉన్న సెక్టర్ డైనమిక్స్ ప్రకారం ఇమీడియట్ గా అయితే యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అండి. మీకు ఒకవేళ 3 to 4 years వ్యూ ఉంటే యా డెఫినెట్లీ యూ కెన్ అటెంప్ట్. పేషెన్స్ టెస్ట్ చేసే స్టాక్ ఇది. సో పేషెన్స్ లేకపోతే మాత్రం డోంట్ గో ఫర్ రైట్స్ అండి. వరాక్ మాత్రం హోల్డ్ ఇట్, ఇట్ విల్ బి ఎ డీసెంట్ కంపెనీ ఇన్ ది ఫ్యూచర్ ఆల్సో. తర్వాత భరత్ హైదరాబాద్ నుంచి. నమస్తే అండి, అడగండి. హలో, నమస్కారం. అడగండి, నమస్తే భరత్. అడగండిస్ 10-50 కొన్నానండి, ఏమో పడింది, ఉంచుకోమంటారా? తర్వాత అమర్ రాజా బ్యాటరీస్ ఏమో ఆల్రెడీ 700 ఉన్నాయి, 400 ఏమో 900 లో అమ్మాను, ఇంకా మిగిలి ఉంచుకోమంటారా? ఇంకా 300 ఆల్రెడీ బాగా లాభం ఉన్నది అన్నాను. పెద్ద నష్టం ఏం లేదు. మీరు ఓల్డ్ ట్యాంప్ లో కూడా 10% నష్టం అనేది నాట్ ఏ మేజర్ లాస్. రెండు స్టాక్స్ మంచివేనండి. ఓల్డ్ ట్యాంప్ ట్రాన్స్ఫార్మర్ చూస్తే కనుక 0 debt ఉన్న కంపెనీ. ఓవరాల్ గా మనకి స్టాక్ పెర్ఫార్మెన్స్ కూడా చూస్తే కనుక ఫండమెంటల్ గా స్ట్రాంగ్ అనేది. టెక్నికల్ గా చూస్తే కనుక హై నుంచి పడిన తర్వాత 900 rupees దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. కాబట్టి ఓల్డ్ ట్యాంప్ మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు అమర్ రాజా చూస్తే కనుక అఫ్కోర్స్ లాస్ట్ 1 year గా కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్, 1100 నుంచి 700 rupees వరకు పడిన స్టాక్. బట్ ఇది ఆల్మోస్ట్ ఇయర్లీ లో లాస్ట్ 2-3 years చూస్తే కనుక ఒక లాంగ్ టర్మ్ సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి ఈ ఆటో ఆన్సర్ కంపెనీని మీరు హోల్డ్ చేయొచ్చు అమర్ రాజా బ్యాటరీస్. ప్రభాకర్ ఎన్సీసీ కొన్నారు, 107 rupees హోల్డ్ చేయొచ్చు. అది మీరు కొద్దిగా వ్యూ టైమ్ హారైజన్ షార్ట్ టర్మ్ అని పెట్టుకోవద్దండి. కొద్దిగా వీళ్ళకి ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి మనకి. ఆల్మోస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే కూడా ఒక 2000 crores వర్త్ ప్రాజెక్ట్ కూడా వచ్చిందండి వీళ్ళకి. సో ఐ థింక్ మీకు కొద్దిగా టైమ్ హారైజన్ 1.5-2 years ఉంటే డెఫినెట్ గా హోల్డ్ చేయొచ్చు. మీరు ప్రైస్ కూడా 107 అంటే పర్వాలేదండి, ఎందుకంటే పీపుల్ హావ్ బాట్ ఇట్ అట్ 120-140 లో కూడా కొన్న వాళ్ళు. బట్ నాకైతే కొద్దిగా పాజిటివ్ వ్యూ ఉంది. నెక్స్ట్ 2-3 years డౌన్ ద లైన్ చూసుకుంటే సో డెఫినెట్ గా హోల్డ్ చేయమని చెప్తాను. శ్రావణ్, నెక్స్ట్ 1 year కోసం జైన్ ఇరిగేషన్, ద్వారకేష్ షుగర్స్, ఉజాస్ ఎనర్జీ 3 కూడా కొనుద్దండి. 3 అవాయిడ్ చేసేయండి, ఇంకా బాగుండాలి మీ స్టాక్ సెలక్షన్. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, సుధాకర్. హలో, అడగండి సుధాకర్. చెప్పండి. అడగండి ప్రశ్న. అడగండి సార్, మాకు మిండా ఇండస్ట్రీస్ లో ఉన్నాము. అది ఇప్పుడు బోనస్ షేర్స్ వస్తాయంటున్నారు కదా,
అది బోనస్ షేర్స్ వచ్చినాక ఎంత పడిపోవచ్చు సార్? ఎంతకు పడిపోవచ్చు అంటే అది ఏ రేషియోలు ఇస్తున్నారో ఆ రేషియోలు పడిపోతుందండి. వాళ్ళు ఇస్తున్న రేషియోని బట్టి ఆధారపడి ఉంటుంది. దాని గురించి ఎంత పడిపోయే ఛాన్స్ గురించి మీకెందుకు? మీరు మీ అసలు ప్రెసిడెంట్ పడిపోతుందా ఏంటి? పడిపోతే ఏమన్నా 2:1 నిష్పత్తిలో బోనస్ ఇస్తున్నారండి వాళ్ళు. సో మీరు 2 షేర్లు హోల్డ్ చేస్తే 1 షేర్ బోనస్గా వస్తుంది. సో అదే దామాషాలో మీకు షేర్ ప్రైస్లో కూడా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి దాని గురించి ఏమి బాధపడద్దు, మీరు బెంగెట్టుకోవద్దు. మంచి కంపెనీ హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. తర్వాత శ్రీధర్ మెయిల్ పంపించారు, పిఎన్సీ ఇన్ఫ్రాటెక్ 160లో కొన్నారు, 12% లాస్లో ఉన్నారు, ఇంకా యాడ్ చేయమంటారు? హోల్డ్ చేయండి పిఎన్సీ ఇన్ఫ్రాటెక్, ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తే కనుక 220 రూపాయల నుంచి 130 రూపాయల వరకు పడింది. 130 రూపాయల దగ్గర చూస్తే కనుక 2017-2016లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, కాబట్టి ఇక్కడ కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కాకపోతే నెక్స్ట్ ర్యాలీలో కనుక ఇన్ఫ్రా కానీ కన్స్ట్రక్షన్ కానీ పెరిగినప్పుడు ఈ స్టాక్ కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్ గా లాస్ట్ 2 ఇయర్స్గా పెర్ఫామ్ చేసిన స్టాకే కాబట్టి హోల్డ్ చేయొచ్చు. తర్వాత యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు సత్యవాణి, ట్యాక్స్ సేవింగ్ పర్పస్ కోసం నెల నెల 10,000 రూపాయలు. సో దీన్ని కంటిన్యూ చేయొచ్చు అంటున్నారు. కంటిన్యూ చేయొచ్చండి, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెటర్ పెర్ఫార్మింగ్ స్కీమ్స్. బట్ మొత్తం 10,000 రూపాయలు ఒకటే స్కీమ్లో కాకుండా గో ఫర్ ఎనదర్ స్కీమ్, ఇంకా దీనికంటే బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది ఆదిత్య బిర్లా సన్లైఫ్లో ట్యాక్స్ రిలీఫ్ 96. ఈ స్కీమ్ బాగా చక్కగా పనిచేస్తుంది, అందులో కొంత ఇన్వెస్ట్ చేయండి. యూ కెన్ ఈవెన్ గో ఫర్ గో విత్ మిరే అసెట్ ట్యాక్స్ సేవర్ ఫండ్, ఇది కూడా బాగా చక్కగా పెర్ఫామ్ చేస్తుంది. సో ఇలా 2-3 ఫండ్స్లో మీరు డైవర్సిఫై చేయండి ఒకటే స్కీమ్ కంటే కూడా. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ది స్కీమ్స్ ఇన్ ది ఎల్ఎస్ఎస్ కేటగిరీ ఆర్ డూయింగ్ వెల్. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్. హ్యావ్ ఎ నైస్ వీకెండ్.